Hi viewers, welcome to Special Chit Chat. దసరా నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ ఎవరు అంటే శాంతి, వాళ్ళ అబ్బాయి మేఘాంచ్. శాంతి అంటే మీకు ఎవరికి గుర్తు రావట్లేదేమో, కానీ డిస్కో శాంతి అనగానే అందరికీ గుర్తొస్తుంది. బంగారు కోడిపెట్ట అనగానే ఆ పాటలో చిరంజీవి గారిని కూడా మర్చిపోయి ఆవిడ మూమెంట్స్ని, ఆవిడ గ్రేస్ఫుల్ డాన్స్ని అడ్మైర్ చేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అంటే అది అతిశయోక్తి కాదేమో. సో ఈ రోజు పండగ సందర్భంగా మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ డిస్కో శాంతి గారు అండ్ శ్రీహరి డిస్కో శాంతి గారి వాళ్ళ చిన్న కొడుకు. సో హీజ్ నన్ అదర్ దాన్ మేఘాంచ్. సో శాంతి గారు, మేఘాంచ్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. హాయ్, వెల్కమ్ టు ద చిట్ చాట్. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ లోకం మొత్తం ఉన్న అందరికీ నా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాడు మాట్లాడతారు. ఎస్ మేఘాంచ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దసరా ఫెస్టివల్ మూడ్లో ఉన్నాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫెస్టివల్ శుభాకాంక్షలు. అసలు సో ఎట్లా నడుస్తుంది ఈ మధ్యకాలం, ఈ కరోనా ఇది అంతా, ఈ టైంలో పండగ అనేది నిజంగా మన ఎవరికి కూడా మనం గ్రాండ్గా ఫెస్టివల్ అనేది చేసుకోవట్లేదు. బట్ అసలు పండగ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది జనరల్లీ దసరా అంటే? మమ్మీ చేసిన ప్రసాదం అంతే. ఓకే ఓకే. సో సంక్రాంతి అంటే మగ పిల్లలందరూ వెళ్ళి కైట్స్ ఎగరేస్తారు, అంత హడావిడి ఉంటుంది కాబట్టి ఆ పండుగ బాగా చేసుకుంటారు. సో అసలు బేసిక్గా ఈ లాక్డౌన్ టైంలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మాట్లాడుకుంటే, ఈ లాక్డౌన్ టైంలో అసలు ఎలా ఉంది? బయటకు వెళ్ళడానికి లేదు, ఫ్రెండ్స్ని కలవడానికి లేదు. సో మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఇంట్లో? ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండి టు స్టే అట్ హోమ్. ఓ నైస్. సో మొన్నటి దాకా పబ్జీ ఆడుతున్నారు, బ్యాన్ చేస్తారు. ఓకే, జస్ట్ జిమ్ చేయడము, సినిమాలు చూడడము అంతేనా? ఓకే. మమ్మీ ఫోటోలు. ఓకే, దట్ ఇస్ ద హార్డెస్ట్ పార్ట్. అంటే అమ్మ బాగా వంట చేయరా? షీ డస్. ఓకే, కానీ బట్ మీకు నచ్చినట్లు చేయరా? ఫస్ట్ నా ఇద్దరు కొడుకులు గొడవ అవుతుంది ఎక్కడంటే, ఈ లాస్ట్ వీడికి రోజు నాన్ వెజ్ కావాలి. ఓకే, వాడికి వచ్చి పెద్దవాడు వచ్చి కొంచెం వాడు నానాలా ఉంటాడు, నాలాగా ఉంటాడు. వాడు వచ్చి ఫుల్ జిమ్ చేస్తాడు, ఈ టేకింగ్ ఓన్లీ మిల్లెట్స్ అండ్ వెజిటేబుల్స్. నేను వాడికి ఇది చేసి పెట్టాలి, మళ్ళీ వీడికి వచ్చి చికెన్ చేయాలి. వీడికి చేస్తే వాడు తెలియకుండా ఒకటి, అమ్మ చేయొద్దమ్మా నాకు తెలియకుండా ఒకటి పెట్టుకుంటాడు కాబట్టి గొడవ అవుతూనే ఉంటుంది. వాడు చేయొద్దు అంటాడు, అంటే పాపం వీడు అట్లాగే పొద్దు నుంచి అక్కడ వాడికి గుడ్డు కూడా వచ్చి వెజ్ అయిపోయింది, గుడ్డు కూడా వెజ్ అయిపోయింది. ఆ చికెన్ లేకపోతే మటన్ లేకపోతే కిచెన్ లోపలికి రానే రాడు. ఫ్రూట్స్ అస్సలు ముట్టుకోడు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, నాన్ వెజ్. బట్ హీరో డైట్ అది కాదు కదా యాక్చువల్లీ, చిన్నప్పటి నుంచి అదే చెప్తున్నా. బట్ జిమ్ చేశాడు 3 years చేశాడు. శశాంక్ మేఘాన్స్ లో ఎక్కువ ప్యాంపర్ చేసేది ఎవరు? మిమ్మల్ని ఎవరు ఎక్కువ ప్యాంపర్ చేస్తారు? మీరు ఎవరిని ఎక్కువ బాగా ప్యాంపర్ చేస్తారు? ఇద్దరు ఎక్కువ ప్యాంపర్ చేస్తారు. ది బోత్ ఐ షుడ్ నాట్ సే అప్ అండ్ డౌన్. ఓకే, వాడు వీడు కూడా ఒక్కొక్కసారి నేను అక్కడ టీవీ చూసుకుని ఇట్లా పడుకుని ఉంటే వచ్చి అమ్మ తిన్నామని అడుగుతాడు, వీడు అడుగుతాడు, వాడు అడుగుతాడు. వాళ్ళకి తెలుసు నా ఫుడ్ ఏంటని వాళ్ళకి తెలుసు. సో వచ్చి ఇంకా తినలేదమ్మా అని చెప్తారు. లేకపోతే ఫ్రూట్స్ కట్ చేసి, వాడు పెద్దవాడు ఫ్రూట్స్ అన్ని కట్ చేసి తీసుకొచ్చి అక్కడ టేబుల్ పెడతాడు. వీళ్ళు కొంచెం బతుకులాడేది, అమ్మ అంటే నా ఎన్నిసారి మా పై నుంచి కిందికి రావాలా అని అంటాడు. అమ్మ నిజాలనే చెప్పేస్తున్నారా? ఓకే, మీరు వీళ్ళిద్దరిట్లో మీకు బాగా క్లోజ్ అంటే ఎవరు? ఇద్దరు. శ్రీహరి గారు ఉన్నప్పుడు మీ పార్టీ ఎవరు ఉండేవాళ్ళు? బావా. మీ ముగ్గురిట్లో అమ్మ చెప్పేది మీ ముగ్గురిట్లో నాన్న ఉన్నప్పుడు నాన్నే తనకి క్లోజ్ అని, ఆ తర్వాత మీ ఇద్దరని కదా? బావని చూసుకుంటా, తర్వాత వీళ్ళిద్దరిని చూసుకుంటాను. ఆయన ఎట్లా చూసుకుంటానో అట్లే, ఆయన పొద్దున పోతారు, సాయంకాలం వస్తారు. నైట్ నుంచి పొద్దున దాకా ఆయన, పొద్దు నుంచి సాయంకాలం దాకా వీళ్ళు. మీ సినిమా కెరీర్ జనరల్లీ మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ సినిమాతోనే బాగా పెరిగినాయి. సో శ్రీహరి గారు వాళ్ళ అబ్బాయి అనగానే మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. సో ఒక సినిమాతో ఎందుకు ఆపేశారు? ఎందుకు దాన్ని ఇంకా కంటిన్యూ చేయలేదు? నో అండి, కరోనా లేకపోయింటే ఈ పార్టీ పోలేదు 3 సినిమాలు అయితే. ఓకే, సో ఇప్పుడు ఏమైనా కొన్ని పైప్ లైన్ లో ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఒకటి ఛత్తీస్గఢ్ తో పోటీ కమర్షియల్ డ్యాన్స్. ఓకే, ఒకటి ముని అని చెప్పి కొత్త డ్యాన్స్. ఓకే, సతీష్ గారు అంటే సత్యమానం భవతి డైరెక్టర్. సో సతీష్ వైగ్నెస్ గురించి అంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, జనరల్లీ ఆయన సినిమాలన్నీ అలానే ఉంటాయి. సో ఇప్పుడు మీ నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరేమో యంగ్ అండ్ హ్యాండ్సమ్ హంక్, యూత్ఫుల్ ఎంటర్‌టైనర్. ఓకే, ఈ కోవిడ్ వల్ల వచ్చిన స్ట్రెస్ అంతా తీసేస్తారు. అవునా? ఓకే, కమింగ్ టు అనయ శశాంక్ గురించి తన యూట్యూబ్లో కొన్ని మేము వీడియోస్ కూడా చూస్తాం షార్ట్ ఫిల్మ్స్ అవి మీ ఇద్దరు కలిసి కొన్ని డిఫరెంట్గా ట్రై చేసాం కెమెరా ట్రిక్స్తో చేసినాం సో అన్నయ్యకి ఏది ఇంట్రెస్ట్ ఈస్ ఇంటూ డైరెక్ట్ ఓకే అన్నయ్యకి ఆఫ్ స్క్రీన్ వర్క్ మీ ఇద్దరు కలిసి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా స్టోరీస్ అట్లా ఇంట్లో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే దాని మీద ఉంది బిజీ బట్ యా హి కీప్స్ రైటింగ్ నౌలీ ఇద్దరు పని చేస్తే ఒక రోజుకి ఒక 2 సార్లు చేస్తారు ఇద్దరు కొట్లాడుతూనే ఉంటారు వాడు చెప్పింది వీడు చెప్పింది వాడు ఏం చెప్తారు వీడు వినాలి వీడు చెప్తారు వాడు మీరు అట్లా సీక్రెట్స్ అన్ని రివీల్ చేసి హీరో గారి ఇమేజ్ అంతా అలా చేస్తే ఎలా చెప్పండి పాపం వీడు బాగా కొట్లాడుతుంటారు అవునా వాడు వదిలేస్తాడు వీడిని నేను వీడిని తిడితే ఇప్పుడు నేను పచ్చి బూతులు తిడతా వాడిని తిడితే వచ్చి అమ్మ ఎందుకు తిడుతున్నా వాడిని వాడు అట్లా కూడా చిన్నపిల్లడు అని వీడికి సపోర్ట్ చేస్తాడు వీడు తప్పు చేస్తాడు నేను వీడిని తిడితే వాడు వచ్చి వీడికి సపోర్ట్ చేస్తాడు మళ్ళీ వాడు తిడతాడు వాడు తిట్టినప్పుడు నేను వెళ్ళి ఎందుకు నాకు తిడుతున్నావు అని అడుగుతున్నాను నా తప్పుడు నేను తిడతా అంటాడు సో వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అవుతూనే ఉంటాయా అప్పుడప్పుడు ఇది మాత్రం పంచుకుంటారు మొత్తం ఏదైనా ఉంటాయి ఏదో ఎక్కడైనా వస్తే కూల్ డ్రింక్ చాక్లెట్స్ వస్తుంది గొడవ వాళ్ళకి ఓకే సో ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళ యాక్టింగ్ సైడ్ ఒకళ్ళ డైరెక్షన్ సైడ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కదా సో మీరు ఎట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అడుగుతారా ఎప్పుడైనా వచ్చి ఇది 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 చేయడం వచ్చి యాస్ ఎ మదర్ ఐ హావ్ టు డు వాట్ ఎవర్ దే వాంట్ టు ప్లే ఇప్పుడు వాడు అంత పెద్ద కాలేజీలో చేర్పించాను అది ది మోస్ట్ ఎక్కువ డబ్బు ఉన్న కాలేజ్ చేర్పించాను వాడిని చేర్పిస్తే 1 year వెళ్ళాడు తర్వాత ఒక 2 months వెళ్ళాడు మళ్ళీ సినిమా అన్ని వచ్చి ఒక 2 రోజులు అన్నం తినలేదు అన్నం తినలేదు అంటే నేను వీడు ఎట్లా తింటాను నాకు తెలుసు కదా every 1 hour ఈజ్ కమ్ డౌన్ కిచెన్ మొత్తం ఫ్రిడ్జ్ గిజ్జి మొత్తం ఆయన ఏది కూడా తీసుకుని తినేసిన వాడు 2 రోజులు తినలేదు అంటే ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ అన్నాడు మరి బాబుని అడిగాను తర్వాత నా తమ్ముడిని అడిగాను అంటే వదిలేయని చెప్పాను వదిలేశాను తర్వాత వచ్చి మళ్ళీ ఇది అయిపోయింది మళ్ళీ కాలేజ్ పంపిస్తే వాళ్ళు చేసుకోలేదు అని వెళ్ళగొట్టేశారు అంటే ఆ బ్లడ్ లోనే ఉంది సినిమాలు అనేది సో అలాంటప్పుడు ఇంకా చదువు మీద ధ్యాస ఎలా ఉంటుంది అనేది తన పాయింట్ పాపం ముందే చెప్పి ఉంటే ఆ డబ్బులు కట్టాలి అమ్మ పాయింట్ కూడా కరెక్టే కదా అంటే నేను ఒకటి నిజంగా నేను ఎప్పటి బట్ నాన్న కూడా ముందు స్టడీస్ ఇంపార్టెంట్ డాక్టర్ అనుకున్నాను నా ఇద్దరు కొడుకుల్లో ఒకవాడు పోలీస్ ఒకటి డాక్టర్ అనుకున్నాను అసలు అక్కడ మేఘాన్స్ ని డాక్టర్ చేయాలనుకున్నారా వాళ్ళు ఇష్టమని ఒకడు పోలీసు ఒకటి డాక్టర్ అనుకున్నాను ఏం కాలేదు అంటే సడన్ గా అప్పటికప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది చిన్నప్పటి నుంచి అంటే డాడీ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చూసినా కెమెరాలు అన్నీ ఉంటాయి కదా సో తెలియకుండా ఆ ఇంట్రెస్ట్ వచ్చేసింది యాక్చువల్లీ భైరవ సినిమాకి వచ్చి భైరవ సినిమాకి వచ్చి భైరవ అని క్యారెక్టర్ వచ్చి అదే సినిమా ఆ క్యారెక్టర్ పేరు దానికి వచ్చి నేను బాబా పిలిపించి చాలా మంది పిల్లలు అందరూ చూస్తున్నారు బాబా పిల్లలు వస్తున్నారు ఇక్కడ కూర్చుని చూస్తున్నారు డైరెక్టర్స్ ఆ రైటర్స్ డైరెక్టర్స్ మొత్తం అన్ని చేసుకుని అంటే వీడు వీడు నాకు బాబాకు మధ్యలో ఉంటాడు వీడు నాన్న అసలు బాబా పక్కన పడుకుని వీడు మధ్యలో వాళ్ళ నాన్న పక్కన వీడే ఉంటాడు పడుకొని ఏదో చెవులు ఏదో ఊదాడో తెలీదు పొద్దున వచ్చి వీళ్ళు తీసుకెళ్తాడు అన్నాడు షూటింగ్కి ఎందుకు బాబా అంటే స్కూల్ ఉంది కదంటే లేదు వస్తున్నాడు అని చెప్తే ఆ బైరో క్యారెక్టర్ వీడు చేశాడు ఒక బుక్ ఒక లెసన్స్ 2 or 3 pages ఉంటుంది అది చదవడం దానికి ఒక 1 month తీసుకుంటాడు ఒక 13 pages డైలాగ్స్ జస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 take లో ఓకే చేశాడంట నాకు బాగా వచ్చి ₹1,00,000 తీసుకొచ్చి ఇట్లా కొట్టాడంట సెట్ మొత్తం ఇంటికి వచ్చి చెప్తే నాకు ఎవరైనా ఖుషి అయిపోతారు కదా నాకు బాగా కోపం వచ్చి అమ్మ నేను ట్యూషన్ పొద్దున తీసుకెళ్ళి వదులుతాను తీసుకొస్తాను మళ్ళీ స్కూల్కి వెళ్తాను మళ్ళీ తీసుకొస్తాను సాయంకాలం తీసుకెళ్తాను మళ్ళీ తీసుకొస్తాను మొత్తం చూసుకుంటున్నాడు అక్కడ ట్యూషన్ మిస్ తిరుగుతున్నాను ఇట్స్ నాట్ అది రాదు కానీ 13 pages 15 pages ఎంతో డైలాగ్ సింగిల్ టేక్ లో బావతోటి ఒక్క షాట్ లో ఒక్క టేక్ లో ఒక చేశాడు అప్పుడే అర్థమైంది అమ్మ వీడు సినిమాలంటేనే ఇంట్రెస్ట్ అని వీడికి యాక్చువల్లీ ఒక 4 years బ్యాక్ వచ్చింది అంటే పొడుగు ఉంటాడు కదా అప్పుడు మీసం కూడా రాలేదు ఐ సెడ్ నో అని చెప్పేశాను వాడు పెద్దవాడికి వచ్చింది పెద్దవాడికి వస్తే సరే అమ్మ నేను యాక్టింగ్ చేయను నేను అబౌట్ బికమ్ డైరెక్టర్ వాళ్ళు ఇష్టం మేకన్స్ డైలాగ్ ఏమన్నా గుర్తుందా ఆ సినిమాలో డైలాగ్? అసలు ఆ సినిమా చూసే ఒక 7 ఇయర్స్ అయిపోయింది. ఓకే, ఏదైనా ఒకటి నాన్న డైలాగ్ కానీ ఏదైనా మీకు బాగా నచ్చిన డైలాగ్? ఐ ఫీల్ వెరీ షై టు వాచ్ దట్. ఆ లా ఉంటది. ఓకే ఠీక్ హై. చిరాకు వస్తుంది అన్నం చూసి. సో ఏదైనా డాడీ సినిమాలో ఏదో ఒక డైలాగ్ కానీ ఎన్ని డైలాగ్ మీ సినిమాలో డైలాగ్ ఏదైనా గుర్తుందా? ఇప్పుడు హీరోయిన్ కావాలి అంటాడు పాపం తీసుకొస్తారా? అవునా, ఏదైనా ఒక డైలాగ్. ఇప్పుడు మనం చూస్తున్న ఇండస్ట్రీలో ఎవరో ఒకళ్ళ హెల్ప్తో వచ్చి సస్టైన్ అయ్యేవాళ్ళు కానీ లేకపోతే వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లేకుండా అవకాశాలు వస్తున్న వాళ్ళు కానీ ఒక చిన్న పుషప్తో అవకాశాలు తెచ్చుకున్నారు, ఇట్లా చాలా రకాలు ఉన్నారు. అంటే మెగాన్స్ విషయానికి వచ్చినప్పుడు తను చూడ్డానికి గుడ్ లుకింగ్, బాగా యాక్టింగ్ చేస్తున్నాడు, నేర్చుకోవాలన్న తపన ఉంది. శ్రీహరి గారు ఉండుంటే తనకి ఇంకా మంచి అవకాశాలు వచ్చేవి. ఇప్పుడు ఇండస్ట్రీ మీకు సపోర్ట్ గా నిలవలేదు, ఇట్లా ఎప్పుడన్నా అనిపించిందా? హావ్ యు ఎవర్ ఫెల్ట్? శ్రీహరి గారు ఉండి ఉంటే వాడు ఇప్పుడు ఎక్కడైనా అబ్రాడ్ లేకుండా చదువుకుని ఉంటాడు, చచ్చినా పంపించేదాన్ని కాదు. నన్ను బ్లాక్మెయిల్ బాగా లేకుండా నన్ను బ్లాక్మెయిల్ చేసి యాక్టింగ్కి వచ్చాడు. వాడు వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళు అంటే యా పీపుల్ ఆస్క్ మీ, నాకు రోజు వస్తుంది ఫోన్ వస్తుంది, ఇట్లా ఒక సినిమా ఉందమ్మా అది ఉందమ్మా అది ఉందమ్మా అంటే అదే చెప్పాను కదా ఫస్ట్ సినిమా నాకు చేసి బ్లాక్మెయిల్ చేసి అంటే ఇప్పుడు ఒక సైన్ ఫర్ 3 more మూవీస్లో అదే వాడికి వచ్చి సినిమాని అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ అని చెప్పాలంటే ఎవరిని చెప్పాలి? ఐ డోంట్ హ్యావ్, నేను ఎవరితోటి అంటే నాకు అందరినీ తెలుసు. అంటే మన ఇంట్లో వచ్చి కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్ద డైరెక్టర్స్ నుంచి ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ నుంచి అయిన వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర బాబా డేట్స్ అంటే నువ్వు వస్తాను నేను వదులుతాను క్యారెక్టర్ చేసినప్పుడు కూడా మొత్తం అందరు డైరెక్టర్స్ మొత్తం మా ఇంట్లోనే వచ్చి బాబా ఇప్పుడు ఎవరి ఆఫీస్కి పోవట్లేదు. వాళ్ళు సపోర్ట్ ఉందా లేదా నాకు తెలియదు, బికాజ్ నేను వాళ్ళతోటి నేను ఒక్కటి టీ పంపిస్తాను, లేకపోతే బ్రేక్ఫాస్ట్ టైం అంటే టిఫిన్ పంపిస్తాను, పొద్దున పప్పు పంపిస్తాను, లంచ్ టైం అంటే ఇక్కడ అరేంజ్ చేస్తాను తింటారు, రాత్రి డిన్నర్ అంటే ఇక్కడ అరేంజ్ చేస్తాను. సో అంత కాంట్రాక్ట్స్ అంత లేదు, బట్ అందరూ వచ్చి బాబీ బాబీమ్మ వదిన అక్క అని పిలుస్తారు. బట్ వాళ్ళ సపోర్ట్ హార్ట్ఫుల్గా ఎవరెవరు ఇస్తారో తెలియదు, బట్ ఐ వుడ్ లైక్ టు సే కళ్యాణ్కి వచ్చి నేను ఏదైనా చెప్తే వెంటనే ఆయన తల్లిని పిలిచాను నన్ను. ఆయన ఒక్కతనే నాకు ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చి నాకు టచ్లో ఉన్న మనిషి అంటే కళ్యాణ్. నాకు నేను ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే కళ్యాణ్ అని చెప్తే హీ విల్ నో హీరోస్ నో డైరెక్టర్స్ నో ప్రొడ్యూసర్స్ నోబడీ. ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? లైక్ నేను చిన్నప్పటి నుంచి చూసాను. ఐ వాంట్ ఐ క్యాప్ మై మెగాన్స్. నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఎప్పుడన్నా అనిపించిందా ఇలాగా? అంటే నాన్నతో పాటు ఉన్నవాళ్ళు నాన్న నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళు మేబీ చాలా మంది ఉండుండొచ్చు ఇండస్ట్రీలో, ఎందుకంటే తను చాలా కష్టపడి స్టేజ్ నుంచి పైకి వచ్చారు కాబట్టి చాలా మంచి సర్కిల్ని కూడా ఫామ్ చేసుకోగలిగారు, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎప్పుడన్నా హావ్ యు ఎవర్ ఫెల్ట్ బ్యాడ్? స్టిల్ ఈవెన్ ఇఫ్ ఐ గాట్ వి గెట్ ది సేమ్ రెస్పెక్ట్. ఓకే, అంటే బట్ అవకాశాల విషయంలో అవకాశాలు అడగొస్తాయి, యు హావ్ టు ఎర్న్ ఇట్. ఓకే, ఐ వాంట్ టు మేక్ మై ఐ వాంట్ అండ్ ప్లస్ I am not doing anything commercial. Okay. So I just want to. Okay. So దాని కోసం ఎట్లా హోంవర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్? ఏం చేస్తున్నారు? సినిమా లెక్క చూస్తున్నారు. క్యారెక్టర్స్ బాడీ లాంగ్వేజ్ మేనరిజమ్స్ అవన్నీ మైండ్ లో. అంటే ఎట్లాంటి సినిమాలు చేయాలని ఉంది? ఇప్పుడు శ్రీహరి గారు అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారు, అంటే ఒక రైతు క్యారెక్టర్ చేశారు, ఒక అన్నయ్య క్యారెక్టర్ చేశారు, విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు, అన్ని క్యారెక్టర్స్ చేశారు కదా. సో మీకు ఏ క్యారెక్టర్స్ తో మొదలు పెట్టాలి కెరీర్ అని? ఐ వాంట్ టు డు సంథింగ్ డార్క్. ఓకే, సంథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అంటే ఓన్లీ ఇక్కడే ట్రై చేయాలని ఉందా? బాలీవుడ్ అట్లా ఏమైనా ట్రై చేయాలని ఉందా? ఓన్లీ కాలీవుడ్. ఓకే, సో అంటే డార్క్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు చాలా వెబ్ సిరీస్లు ఓటీటీస్ ప్లాట్ఫామ్స్లో కూడా వస్తున్నాయి, బట్ డెఫినెట్గా అవకాశాలు అనేవి మనం ఎర్న్ చేసుకోవాలి కరెక్టే, బట్ కొన్నిసార్లు మనం కూడా వాటి కోసం ప్రయత్నం కూడా చేయాలి కదా. సో అట్లా మీ అంతటా మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యి ఏదైనా చేసినవి ఉన్నాయా? ఐ స్టిల్ గెట్ అ లాట్ ఆఫ్ అప్రోచెస్. అంటే నేను రాజు చేసిన తర్వాత దగ్గర ఒక 100 స్క్రిప్ట్స్ రిజెక్ట్ చేశాను. ఎందుకని? బికాజ్ దే వర్ ఆల్ కమర్షియల్. ఐ ఆ స్పార్క్ కనిపించలేదు. అంటే they were good but నేను చేయలేను అనిపించింది. It's not the right shape. Okay, so I was very picky. Okay, 6-7 months narration one I okay. Daily okay 2-3 narrations one, and then dance for short fish chase koni I signed 3 projects. So ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా ఈ రియాలిటీ షోస్ ఇలా అలాగా. సో మీకు అట్లాంటి ఎప్పుడైనా ఎవరైనా అప్రోచ్ అయ్యారా? రాలేదా? ఎవరు అప్రోచ్ కాదు. ఒకవేళ అప్రోచ్ అయితే వెళ్తారా? రియాలిటీ షోస్ చంపుతా వాళ్ళు లోపలికి చంపేస్తారు. నేను బయటికి వెళ్తే గంటలు కనిపించకపోతే ఒకవేళ బిగ్ బాస్ సీజన్ కి మెగాన్స్ కి అవకాశం వచ్చింది 1,00,00,000 ఇస్తే కూడా నా కొడుకుని అస్సలు పంపి ఒక్క రోజు కూడా పంపిడు. అంతేనా? ఇప్పుడు ఆ షోలో పార్టిసిపేట్ చేస్తే ఒక 10 చాలా పెద్ద బ్యానర్ల సినిమాలు వస్తాయి అంటున్నారు. తనకని ఫ్యాన్స్ ఉన్నారు, నా ఫ్యాన్స్ ఉన్నారు, చాలు అది చాలు. వాళ్ళ తిండి ఉంది, ఇల్లు ఉంది, మొత్తం ఉంది. నో నో నాట్ ఫర్ మనీ. ఎందుకని? ఐ డోంట్ నో, ఐ జస్ట్ కాంట్ డూ. ఓకే, అంటే అలా ఆర్టిఫిషియల్ గా ఉండలేకనా లేకపోతే తను చెప్పినట్లు అమ్మను వదిలిపెట్టి అన్ని రోజులు ఉండలేకనా? అమ్మను వదిలిపెట్టి కాదు, వాడు వెళ్తే మొత్తం అందరూ ఒక్క రోజుకి మొత్తం అందరూ వెళ్ళిపోయి వీడు కాదు వాడు కాదు ఇద్దరు వెళ్తే మొత్తం ఉంది కదా మొత్తం అందరిని కొట్టేసి వీళ్ళు ఒక్కటే ఉంటుంది. ఈ మూమెంట్లో మీ లైఫ్లో గోల్ అనేది ఏదైతే ఉందో ఆ గోల్ కోసం ఎక్కడ దాకా నేను రీచ్ అవుతున్నాను, ఎక్కడ దాకా నా ఎఫర్ట్స్ ఉన్నాయని అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు అల్టిమేట్లీ శాంతి గారు ఇండస్ట్రీలో లేరు, తను ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉన్నారు, మీ ఇద్దరి కోసమే తను ఉంటున్నారు అంతా కూడా. సో ఇప్పుడు మీది అన్నయ్యదే బాధ్యత అనుకున్నప్పుడు ఇద్దరు కూడా ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నారు. సో దానికోసం వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ యు ఆర్ డూయింగ్? అంటే అండి హోంవర్క్ చాలా చేస్తున్నాను. సో రైట్ టైం కోసం వెయిట్ చేస్తాం. ఫుడ్ నుంచి జిమ్. శాంతి గారు అంటే మీరేం చెప్తారు? మీరు ఇండస్ట్రీలో ఇన్ని ఏళ్ల నుంచి ఉన్నారు కదా, ఇండస్ట్రీలో ఇప్పుడు మనం వింటూ ఉన్నాం కదా మొత్తం ఈ లాక్డౌన్ టైంలో అంతా ఒకటే గొడవ అవుతుంది నెపోటిజం అని. మేబీ పండుగ రోజు ఇట్లాంటివి మాట్లాడొద్దు కానీ మీరు ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ప్రస్తావన తీసుకొస్తున్నా. ఒక వ్యక్తి ఎవరైనా ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్యాక్ బోన్ ఎవరైనా ఉండాల్సిందేనా? ఇండివిజువల్ టాలెంట్తో సస్టైన్ కాలేదా? వద్దండి, ఎందుకంటే శ్రీహరికి బ్యాక్ బోన్ ఎవరు లేదు, స్టూడెంట్ ఓన్లీ. అట్లాగే వచ్చి బ్యాక్ బోన్ అనేది వచ్చి ఆర్టిస్ట్ అది హీరో అవ్వని లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్ అవ్వని ఎవరైనా వర్క్లో 9 o'clock కాన్షీట్ అంటే విత్ మేకప్ అక్కడ ఉండండి. 8:30, 8:45కి 9 o'clock షార్ట్ పెడితే అక్కడ 9 o'clock ఉండండి. పుట్ యువర్ సెల్ఫ్, మీరు మీకు ఏమి వస్తుందో అది అది అక్కడ బయట చూపెట్టండి యాక్టింగ్లో. కానీ ఏదైనా నీకేమనిపిస్తుంది నెపోటిజం అన్నది విన్నప్పుడు? There are people coming up without any background and they're sustaining themselves. And nepotism antu, it's not allu ochina kuda valla talent tho nilabattunaru vaaru. And they're all proven themselves. Whoever is here, they're all proven actors. But man Tollywood lo nepotism di anta effect player. Ever chestunaro kashtapade nilavaru. And they're all really good actors. మీరు ఇన్స్పిరేషన్గా చూడాలంటే ఇప్పుడున్న జనరేషన్లో అంటే పాత జనరేషన్ కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ అప్కమింగ్ హీరోస్లో ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు? అల్లు అర్జున్ గారు అంటే ఎన్టీఆర్ గారు ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోవాల్సింది. మహేష్ బాబు గారు ఓకే వెళ్ళిపోవాల్సింది ఫస్ట్ డే ఫస్ట్ షో. గొడవ పడే కాలేజీ ఎగరకొట్టేసి వెళ్ళిపోయిన ఇది. ఓకే, సో లాక్డౌన్ లేకపోతే మీరు ఎట్లా స్పెండ్ చేస్తారు? లైక్ ఇండస్ట్రీలో మీకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? No, but I have my close friends. ఇప్పుడు శ్రీహరి గారు అనగానే ఆయన యాక్టింగ్ దీంతో పాటుగా ఆయన చేసే ఫైట్స్, స్టంట్స్ ఇవి శ్రీహరి గారికి మంచి పేరు తీసుకొచ్చిన ఆయన ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ అయిన. మీరెప్పుడు ఆ సైడ్ అంటే థాయిక్వాండో ఇట్లాంటివి ఎప్పుడు నాన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని అట్లాంటివి ఏమి ఇంట్రెస్ట్ లేదా? ఓకే, ఇప్పుడు శ్రీహరి గారు చాలా హెల్పింగ్ నేచర్ అని చాలా మందికి చాలా హెల్ప్ చేశారనేది కూడా అందరికీ తెలిసిన విషయం. అందుకని ఇట్లా ఉన్నాం, లేకపోతే ఎక్కడ ఉండేవాళ్ళం. చేశారు, అందరు చేశారు. ఆ బుద్ధులు కూడా వీళ్ళు కూడా వచ్చింది. నేను చెప్పాను డోంట్ డూ దట్ అని చెప్పాను. తిండి లేదా ఒక పొట్లం ఏదో ఫుడ్ కొని ఇవ్వండి, 100 రూపాయలు అట్లా ఇవ్వద్దు. కష్టపడుతున్నాడా భోజనం పెట్టండి అంతే, ఫైనాన్షియల్ హెల్ప్ చేయొద్దు, వద్దు. ఎందుకంటే చాలా అంటే చాలా మోసం పోయాము. ఎంత మోసం పోయామంటే చాలా మోసం పోయాను నేను. అంటే వీళ్ళ దగ్గర చుట్టాల దగ్గర నుంచి మొత్తం అన్ని మోసం పోయాను. ఇప్పుడు మీ ముగ్గురు కలిసి బాగా ఎంజాయ్ చేసే పాస్ట్ టైం ఏంటి? అంటే లైక్ ఈ 4-5 years లో బాగా మెమరబుల్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? మేము lunches ante lunches movies friends ochinappudu mummy kuda chegutundi outings kelladam atla outings are where did they come there pone ekkadiki ellalanu undi cheppu outings ante they will go for theaters okay so meeku ekkadikana ellalanu undo pillalto kalisi edanna tour cinema ki ellanu okay elthunte evudaina kodu gurtu pettesi vachi madam ante video itla urtaru vaadu nenu mari అంటే వాడు ఒక కోడ్ ఫోటో తీస్తే పక్కన అడుగుతారు కదా ఎవరంటే శ్రీహరి భార్య అని చెప్తే ఇంకొక పేరు ఉంది కదా మొత్తం వస్తారు కదా దానికోసం ఒక 2-3 ఇయర్స్ ఆగండి మిమ్మల్ని పక్కన పెట్టేసి అందరూ మెగాన్స్ అని హీరో గారి ఫోటోసే తీసుకుంటారు స్టార్టింగ్ లో ఒక మాట నాట్లా ఈ జర్నీలో లైఫ్ నాకు చాలా నేర్పించింది ఆఫ్టర్ డాడ్ అని సో ఏం నేర్పించింది ఒక విషయం బాగా నేను నేర్చుకున్నాను ఈ విషయము ఇది నాకు లైఫ్ లో ఒక ఫిలాసఫీగా ఒక గైడింగ్ ఫోర్స్ గా పనిచేస్తుంది అంటే వాట్ వాస్ దట్ ఫ్యాక్టర్ Life. Basically, it's in the world there. On the bike there. Okay. Stay humble. Manam maatladadu. Manam chese movies maatladadu. Definitely, me movies maatladtaayana namakam naakundi. Endukante meer takku maatladna ఆ క్లారిటీ నీకుంది అనేది నాకైతే అర్థమైంది అంటే ఆఫ్ స్క్రీన్ దీనికి ముందు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా కూడా డెఫినెట్గా సో అదైతే కనిపిస్తుంది ఆ క్లారిటీ మీలో డెఫినెట్గా మీరు శశాంక్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం శాంతి గారు మీరు ఏంటట్లా దిగులుగా అయిపోయారు దిగులు కాదు ఒట్టిగా ఇప్పుడు లోపలికి వెళ్తే విసుకుని తోసేసి వెళ్ళిపోతాను సో ఫైనల్గా వ్యూవర్స్కి ఏం చెప్తారు సో ఈ పండగ రోజు మళ్ళీ కలుసుకున్నాం చాలా రోజుల తర్వాత ఐన్యూస్ వాళ్ళ ప్రేక్షకులు అందరికీ దసరా శుభాకాంక్షలు నా బావాన్ని ఆదరించారు నా కొడుకుని మీ చేతుల మీద పెడుతున్నా మీరు ఆయన ఎంత ఆశీర్వాదం చేసి అంత పైక దాకా తీసుకెళ్ళారో అట్లాగే నా ఇద్దరు పిల్లల్ని కూడా ఆశీర్వాదించాలని ఈ పండుగ రోజు కోరుకుంటున్నా లవ్ యూ మేఘా లవ్ యూ ఆల్ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి కోవిడ్ టైం కదా అందరు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోండి మాస్క్లు వేసుకోండి అండ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ సో మచ్ సో లాక్డౌన్ టైం అయినా కూడా ఈ సిచ్యువేషన్స్లో కూడా ఇంటర్వ్యూ అనేది ఇచ్చి మాతో మాట్లాడినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ నిజంగా శ్రీహరి గారిని చూడటానికి చాలామంది సినిమాలకి ఆయన కోసమే వెళ్ళేవాళ్ళు సో అట్లా ఆ రేంజ్కి మీరు కూడా రావాలి డెఫినెట్గా అంత సక్సెస్ఫుల్ అవ్వాలి మీరు అండ్ శశాంక్ కూడా అని డెఫినెట్లీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్